తన వరకు వచ్చినప్పుడే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ చిలకనగా కనిపిస్తుంది అనుభవమే మనిషికి గుణపాఠం అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ కష్టాలు ఎదురైనప్పుడు మనిషికి విజయం విలువ ఏమిటో తెలుస్తుంది మనం ఎవరికైతే ఎక్కువ విలువ ఇస్తామో వారి దృష్టిలో మనం చాలా చౌకగా కనిపిస్తాం ఎప్పుడైతే నీ మాటకు విలువ లేకుండా పోతుందో నీ అవసరం వాళ్లకు లేదు అని దాని అర్థం అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది ఉలిదెబ్బకు భయపడితే శిలశిల్పం కాలేదు సమస్యలకు భయపడితే మనిషి మహర్షి కాలేడు నిన్న గడిచిపోయింది రేపు ఎలా ఉంటుందో తెలియదు ఈరోజే అన్నింటికన్నా విలువైనది నీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకొని చూస్తూ నడవకు కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది నీ విలువ లేని చోట నీ నిజం గెలవదు నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువ వదులుకోవడమే అవుతుంది మాటకు మించిన మహా ఔషధం లేదు మాటను మించిన మహాయుద్ధము లేదు నోరు జారిన మాట చెయ్యి జారిన అవకాశం ఎగిరిపోయిన పక్షి గడిచిపోయిన కాలం తిరిగి లభించడం దుర్లభం మనిషి వాడే చాలా ప్రమాదకరమైన ఆయుధం మాట ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడండి గాజుబొమ్మ అందంగా ఉంటుంది చెయ్యి జారితే ముక్కలైపోతుంది ఒకరితో మరొకరికి ఉండే బంధం కూడా అలాంటి సున్నితమైనదే మనం తొందరపడి ఎదుటి వారితో మాట జారితే చాలు బంధం కూడా గాజు బొమ్మల ముక్కలైపోతుంది అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ మన జీవితంలో ఎదురయ్యేవారు అందరూ గురువులే మంచివారు పాఠం నేర్పుతారు చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు ఎదుటివారు వారికి తెలియని విషయాన్ని మనల్ని అడిగినప్పుడు మనకు తెలిస్తేనే ఆ విషయం గురించి చెప్పాలి కానీ తెలియకపోయినా తెలుసని చెప్పి నటించి వారిని మభ్యపెట్టకూడదు మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి తీపి ఉండాలే కానీ చీమలకేం కొదవా కాసులు కానీ చుట్టాలకేం కొదవా ఉప్పు తగిలితే చెదిరిపోవా చీమలు నొప్పి తగిలితే బెదిరిపోరా చుట్టాలు ఎవరికీ తలవంచనిది ఆత్మగౌరవం ఎవరి ముందు చెయ్యి చాచనిది ఆత్మాభిమానం ఎవరినీ కాదనలేనిది ఆత్మీయత ఈ మూడు ఆత్మల కలయికల జీవితమే ఆదర్శనీయం నీ జీవితం నీ చేతిలో లేదు నీ పక్కన ఉన్న పది మంది చేతుల్లో ఉంది అది గమనించి పది మందికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు కానీ చెడు చేసే ప్రయత్నం మాత్రం చెయ్యకు మాట జారిపోతే మనసు క్షమించవచ్చు కానీ నమ్మకం జారిపోతే నీడ కూడా శత్రువై నిన్ను బాధిస్తుంది కాలం ఎప్పుడు ఒక అవకాశాన్ని ఇస్తుంది కానీ మనమే ధిక్కరించి మరో దానికై వేచి చూస్తాం ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుండాలి అప్పుడే జరగాల్సిన పనులు జరుగుతాయి మనకు శత్రువులు ఎక్కువైతున్నారు అంటే మనం తప్పు చేస్తున్నాం అని కాదు నిజాలు మాట్లాడుతున్నాం అని అర్థం గెలుపు అనేది నీడలాంటిది దాన్ని పట్టుకోవాలని చూడకు నీ దారిలో నువ్వు సాగిపో దానంతట అదే నీ వెంట వస్తుంది కానీ నీ అడుగులు వెలుగువైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి కొన్నిసార్లు వాదించి బాధపడడం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండడమే చాలా మంచిది మనసు కళ్ళకు చెప్పిందట నువ్వు ఎక్కువగా ఏడవకు నాకు బాధేస్తుంది అని కళ్ళు జవాబు ఇచ్చిందట మనసుకి ఇలా నువ్వు ఎక్కువగా బంధాలను పెంచుకోకు నేను ఏడవాల్సి వస్తుంది అని కోల్పోయింది ఎప్పటికీ తిరిగి రాదు ఒకవేళ దొరికినా అది గతంలో ఉన్నట్టు ఉండదు అది వస్తువైనా బంధువైనా ప్రేమైనా స్నేహమైనా మాట ఇవ్వడానికి ముందు వంద సార్లు ఆలోచించు ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకు మనల్ని వారందరూ మన వారు కాదు కొందరు అసూయను అదిమి పట్టుకొని పొగుడుతారు కొందరు పొగడాల్సి వచ్చి తప్పదని పొగుడుతారు కొందరు అవసరం కోసం పొగడుతారు కొందరు అందరితో పాటు మనం అని పొగుడుతారు కానీ మనస్ఫూర్తిగా పొగిడేవారు మాత్రం మన మనసుకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు పొగడ్తకు పొంగినా విమర్శకు పొంగినా విజయం వైపు మన ప్రయాణం మాత్రం అక్కడితోనే అంతం వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఇలా అవుదాం అనుకున్నాం కదా అని అనుకోవాల్సి వస్తుంది హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు లేని హద్దును మన చుట్టూ మనమే నిర్మించుకొని దానిని దాటలేమేమో అన్న అపోహలో బ్రతకడం మాత్రం తప్పు నీరు ఉన్నంత వరకే బావికి విలువ డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ నీరు లేని బావిలో చెత్త వేస్తారు డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు నీతిని నింపుకున్నవారు చెప్పుడు మాటలకు లొంగడు నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతలలో ఉండడు కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు సుఖానికే అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తోచదు మనం ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇదే ఈ లోకం నైజం అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే నీ విలువ తెలియని వారితో ఏం మాట్లాడినా వారికి ఏం చేసినా నీ విలువ తెలియదు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు అది మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏది జరిగినా నిర్ణయం అని భావించు మనసు ప్రశాంతంగా ఉంటుంది మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరు నమ్మరు కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు మంచివాడు ఒంటరిగా ఉంటాడు సరే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్